నేచురల్ స్టార్ నాని హీరోగా ట్యాక్సీ వాళ్లతోనే సత్తా చాటిన రాహుల్ సంకృత్యం డైరెక్షన్లో వచ్చిన క్రేజీ మూవీ శామ్ సింగారాయ్ నాని కెరియర్లోని తో బడ్జెట్తో అయిన ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ అదిరిపోయాయి నాని చెప్పినట్లుగానే సినిమాకు అంచనాలకు తగినట్లుగా ఉండడం సినిమాకు భారీ వసూలు రాబట్టాయి నాని సరసన సాయి పలవే కృతి శెట్టి నటించారు ఈ సినిమాకు మిక్కీ జమేర్ మ్యూజిక్ హైలైట్ గా నిలిచింది సినిమా కథాకథనాల దర్శకుడు రాహుల్ ప్రతిభ చక్కగా కనబడింది మిక్కీ జమేర్ మ్యూజిక్ హైలైట్ గా నిలిచింది ఏపీలో టికెట్ల రేట్లు థియేటర్లు కూడా తక్కువ దొరికినప్పటికీ నాని సినిమా ఫస్ట్ డే మంచి వసూళ్ళనే తెచ్చుకుంది ఇక నాని శాంసింగ్ రాయ్ ఫస్ట్ డే వసూల విషయానికి వస్తే ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కలిపి ఫస్ట్ డే నాలుగు పాయింట్ పదిహేడు కోట్ల షేర్ ఆరు పాయింట్ తొమ్మిది కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసింది వరల్డ్ వైడ్గా ఆరు పాయింట్ ఎనభై రెండు కోట్ల షేర్ పన్నెండు కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసింది ఏరియా వైజ్గా నాని శాంసింగ్ రాయ్ కలెక్షన్స్ విషయానికి వస్తే నైజాం రెండు పాయింట్ పన్నెండు కోట్లు సిసైడ్ అరవై రెండు లక్షలు ఉత్తరాంధ్ర యాభై ఒక్క లక్షలు కృష్ణ పద్దెనిమిది లక్షలు గుంటూరు ఇరవై ఆరు లక్షలు ఈస్ట్ ఇరవై లక్షలు వెస్ట్ పదహారు లక్షలు నెల్లూరు పన్నెండు లక్షలు ఏపీ తెలంగాణ నాలుగు పాయింట్ పదిహేడు కోట్లు ఆరు పాయింట్ తొమ్మిది కోట్ల గ్రాస్ కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా ఒకటి పాయింట్ ముప్పై కోట్లు ఓవర్సీస్ ఒకటి పాయింట్ ముప్పై ఐదు కోట్లు వరల్వేడుగా ఆరు పాయింట్ ఎనభై రెండు కోట్లు పన్నెండు కోట్ల గ్రాస్ రెండేళ్ల తర్వాత నాని సినిమా థియేటర్లో రిలీజే మంచి ఫీడ్బ్యాక్ అందుకుందనే చెప్పవచ్చు అయితే ప్రస్తుతం ఏపీలో ఉన్న పరిస్థితి దృష్ట్యా ఈ సినిమా ఎంత వసూళ్లు రాబడుతుందో అన్నది చూడాలి ఇదే విషయం ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఐలగిరాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్